మోదీ 1-2 దశల్లో కంటే ఈ 3వ దశ అనేది చాలా చాలా సవాళ్లతో కూడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో 3.0 అనేది జనరల్గా ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో, మోదీ అభిమానులు లేదా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వారికి కొన్ని రకాల అనుమానాలు నెలకొంటా ఉన్నాయి. లైక్ మోదీ స్పీడ్ కానీ, లేకపోతే ఆయన కనబరిచేటటువంటి ఆయన పనితీరులో కానీ స్లో అయింది అనేలాగా. ఇజ్ ఇట్ ట్రూ? లేదా ఆయన 3.0లో అసలు కథ ముందుందా? మోదీ 3.0 విషయానికి వస్తే, మోదీ 1.0, 2.0 లేదా 3.0 మధ్య మీకు ఒక ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. మొదటి దానిలో మోదీ చేసినటువంటి పనులు గనక మీరు చూసినట్లయితే, అదంతా కూడాను గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాట్లన్నిటి సర్దేటటువంటి పని చేశారు. 2.0కి కావలసినటువంటి తయారీ అంతా కూడా 1.0లో జరిగింది. అంటే ముఖ్యంగా జామ్, జనధన్ ఆధార్ మొబైల్ లింకేజ్ కావచ్చు, అది అనంతర కాలంలో చాలా ఉపయోగపడింది. ఆ తరువాత అది కోవిడ్ సమయంలో చాలా ఉపయోగపడింది. తన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేతికి అందడంలో ఇది చేసింది. ఈ దేశంలో ఒక 40-50 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరిపించింది. ఇది అదే సమయం లోపల డిమానిటైజేషన్ కావచ్చును, ఈ చర్యలు ఏవైతే తీసుకున్నారో, ఈ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చును, ఇవన్నీ కూడాను మొట్టమొదటి టర్ములో ఆయన చాలా విషయాలకు కావలసినటువంటి సరిహద్దులు గీయడం కానీ లేకపోతే మిగతా ఏర్పాట్లు చేయడం కానీ చేశారు. సెకండ్ టర్మ్లో మేజర్లీ 2-3 విషయాల్లో పనిచేశారు. ఒకటి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మారుతున్నటువంటి గ్లోబల్ వ్యవస్థకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్ది ఒక కాంపిటేటివ్ దేశంగా, ఒక పోటీ పడగలిగే ఒక సమర్థవంతమైన దేశంగా ఆయన తయారు చేశారు. అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి అనేక రోజులుగా పట్టిపీడిస్తున్నటువంటి దేశం యొక్క ఏకత్వము, అఖండత్వానికి ఉన్నటువంటి మేజర్ సవాళ్లు, Article 370 కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇటువంటి విషయాల్లో అయోధ్య రామ మందిరం కావచ్చు, వీటికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ముందడుగు వేశారు. యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి కొంత పని, అది మిగిలి ఉన్నటువంటి మాట వాస్తవం. మోదీ 3.0లో దీని నుంచి మరొక అడుగు ముందుకు వేయటం జరుగుతుంది. అంటే ప్రిపేరింగ్ ఇండియా ఫర్ 2047, 2047 నాటికి భారత్ ఏ రూపంలో ఉండాలి అన్నదానికి కావలసిన తొలి పునాదులు వేసేటటువంటి టర్మ్ 3.0గా మనం తీసుకోవచ్చును. వాస్తవానికి పూర్తి మెజారిటీ ఉంది లేదు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు, 40-41 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇవన్నీ కూడాను పెద్దగా మోదీ ప్రభుత్వం యొక్క పనితీరు విషయంలో ప్రభావం చూపిస్తాయని నాకు అనిపించటం లేదు. ఎందుకంటే ఆయనకి ప్రస్తుతం దాదాపు 390 పైబడి ఎంపీల మద్దతు, 390కి పైబడి ఎంపీల మద్దతు ఉన్నటువంటి పార్టీ లో ఒక పార్టీ ఇటు తెలుగుదేశం కావచ్చును, లేకపోతే నితీష్ కుమార్ కావచ్చును, వీళ్ళు కలిసి కట్టుగా తిరుగుబాటు చేసినా కూడాను ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన నంబర్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి పైగా ఈ ఇద్దరు రాజకీయ నాయకులు తమ జీవితంలోని పొలిటికల్ గా చివరి అంకంలో ఉన్నారు, కాబట్టి వీళ్ళ దగ్గర అడ్వెంచరిజం గతంలో ఉన్నట్టుగా సాహసాలకి వీళ్ళు పాల్పడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్ గా మోదీ ప్రభుత్వము అదే వేగంతో ఉంటుంది. చాలా కీలకమైనటువంటి మార్పులు ఈ 5 సంవత్సరాల కాలఖండంలో జరగవచ్చు. నేను అనుకుంటున్నటువంటిది కశ్మీర్ సమస్యకి సంబంధించి ఒక ఒక ఫైనల్ కన్క్లూజన్ కి ఈ దేశం బహుశా రావచ్చును అని అనిపిస్తుంది. అదేవిధంగా ఈశాన్య భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా చాలా నిర్ణయాత్మకమైనటువంటి ఘడియలో దేశం ఉంది. నేను ఈశాన్యంలో పనిచేసి వచ్చాను. ఇంతమటుకు ఈశాన్యం ఒక మూల, మనకి 1947 నుంచి 2019 వరకు ఈశాన్య భారతదేశము ఈ దేశం మ్యాప్లో ఒక మారుమూల. ఇప్పుడు మారుమూల కాదు, ఇది ఒక అంతర్జాతీయ రహదారిగా మారి, అంతర్జాతీయ రహదారిగా మారడం అంటే ఇది ఇప్పుడు మీకు ఈస్ట్ ఏషియా నుంచి, బర్మా నుంచి, థాయిలాండ్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి కూడా రాకపోకలు సాగించడానికి వీలయ్యేటటువంటి ఒక రహదారిగా మారిందంటే
ఒక మూల నుంచి ఇది ఒక ముఖద్వారంగా మార్చేటటువంటి పనిని ఈ టర్మ్ లో మోదీ చేయబోతున్నారు అనిపిస్తుంది. దేశంలో కూడాను చాలా అన్ఫినిష్డ్ ఎజెండాస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడాను ఈ టర్మ్ లో పూర్తి చేయడం జరుగుతుంది. నా అంచనా ప్రకారం 2047 కి అడుగు పెట్టే దిశగా మన ప్రయాణంలో తొలి అడుగు 2024లో పడబోతుందని నాకు అనిపిస్తోంది.